నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ అదృశ్యం కలకలం రేపుతోంది. జైళ్ల శాఖ డీజీ వేధింపులు భరించలేక వెళ్లిపోతున్నట్లు రాత్రి ఓ లేఖ రాసి వెళ్లిపోయారు శ్రీనివాస్. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు భువనగిరి పోలీసులకు కంప్లైంట్ చేశారు. భువనగిరి సబ్ జైలుకు వచ్చిన రిమాండ్ ముద్దాయి కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాత్రికి రాత్రే తనను బదిలీ చేయడం దారుణమని లేఖలో రాశారు శ్రీనివాస్. తన గురించి చెడుగా ప్రచారం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని అన్నారు. భార్య పిల్లలకు దూరంగా పనిచేయడం ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జైళ్ల శాఖ సిబ్బంది పడుతున్న ఇబ్బందులు, అనుభవిస్తున్న మానసిక క్షోభపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలన్నారు శ్రీనివాస్. ఓ సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఇలా డీజీ వేధింపులపై లేఖ రాయడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం శ్రీనివాస్ ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు భువనగిరి పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వాట్లను అడుగుదాం. రమేష్, శ్రీనివాస్ లేఖలో ఏ ఆరోపణలు రాశారు? భువనగిరి సబ్ జైల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ నిన్న ఉదయం నుంచి కూడా తాను డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు సాయంత్రం వరకు కూడా శ్రీనివాస్ రాకపోవడంతో అక్కడ ఒక లేఖ ఇంట్లో దొరకడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ లేఖ సారాంశం ప్రతిని చూస్తే కిషోర్ అనే డ్రగ్ అడిక్ట్ అయిన ఒక కిషోర్ అనే ఖైదీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తను రాత్రి రాత్రే బదిలీ చేశారు. రాత్రి రాత్రే లక్షట్పేట సబ్ జైలుకు తను బదిలీ చేశారు. అయితే ప్రధానంగా ఖైదీలు తమ పైన లేనిపోని ఆరోపణలు చేస్తుంటారు. ఖైదీలు తమకు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తారు. ఖైదీలు వాళ్ళు చెప్పిన విధంగా తాను నడుచుకోకపోతే తమ పైన పై అధికారులు ఫిర్యాదు చేస్తారు. అయితే ఈ ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకున్న ఉన్నతాధికారులు తమను రాత్రి రాత్రి బదిలీ చేస్తున్నారు, తమ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొంటూ తాను మళ్ళీ కలుద్దాము, తాను ఈ వేధింపులు భరించలేక ఈ అధికారుల వేధింపులు కావచ్చు, ఐదీ నుంచి కింది స్థాయి వేధింపులు, కింది స్థాయి ఉన్న అధికారుల వరకు వేధింపులు తాము భరించలేకపోతున్నాం అని చెప్పి ఒక లేఖ రాసి ఇంట్లో వదిలిపెట్టి అతను వెళ్ళిపోవడం జరిగింది. ఈ మేరకు లేఖను గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానికంగా భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రస్తుతానికి ఒక ఎంక్వైరీ వచ్చేస్తున్నారు. అయితే ఈ లేఖ బయటికి రావడంతో తీవ్ర కలకలం చెల్లేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉన్నతాధికారుల వేధింపుల వల్ల ఇప్పటికే చాలా మంది, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది అధికారులు ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఇప్పుడు జైళ్ల శాఖలు కూడా అదే తంతు కొనసాగుతుండటంతో ఇప్పుడు తీవ్ర లేఖపై కలకలం కొనసాగుతుంది. మరోవైపు దీనిపైన సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అటు జైలు శాఖ ఉన్నతాధికారులు చెప్తుండగా, మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు అన్న విషయాన్ని కనుక్కునే ప్రయత్నంలో ఉన్నామని చెప్పి కూడా అటు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. రైట్ రమేష్.